ముఖ్యంగా మెదక్ కాన్స్టిట్యూన్సీని ఒక కీప్ లాగా చూస్తా ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ చేసుకుంటుందో ఇక్కడ మెదక్ కాన్స్టిట్యూన్సీ అంటే కీప్. ఆ కీప్ లో నడవని 100% ఆయన ఉత్తర బంద్ చేయిస్తా. హరీష్ రావుకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తాను. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బర్ చెప్పులతో వెల్వాస్కల్కి వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు. ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా. 100కి 100 పాలు హరీష్ రావుకు బుద్ధి చెప్తాను. ఈసారంటే నాకు టైం లేదు, మెదక్ కాన్సన్ట్రేట్ చేస్తాను, మల్కాజ్గిరి కాన్సన్ట్రేట్ చేస్తాను, తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. మైనంపల్లి హనుమంతరావు ఏదైనా మాట ఇస్తే మాట తప్పడు. హరీష్ రావును గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఏమనలేదు, పార్టీని నేను ఏమనలేదు, దట్స్ మై పాలసీ. దయచేసి ఏంటంటే దాన్ని వేరే విధంగా తీసుకుపోయి రాజకీయాలు మాట్లాడుతున్నాను అంటారు. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, అది కూడా స్వామిగారి కన్నా గొప్ప ఎవరు లేరు. స్వామిగారి సన్నిధిలో స్వామిగారికి తెలియజేశాను, నా ఫీలింగ్స్ తెలియజేశాను. ఎందుకంటే వీరికన్నా ఇది గొప్ప భూమిది, గొప్ప గడ్డ, ఇక్కడ చెప్పుకోవడం తప్పులేదు కదా. ఇప్పుడు నా ఇండివిజువాలిటీ నాకుంటుంది, నేను హార్డ్ వర్క్తో పైకొచ్చాను. డెడికేషన్, డిటర్మినేషన్, డివోషన్ అల్టిమేట్లీ లీడ్స్ టు సక్సెస్, దాన్ని బిలీవ్ చేసేవాడిని నేను. ఎప్పుడు కూడా నా జీవితంలో ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టాను. నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నేను ఇబ్బంది పెడతాను, దట్స్ మై పాలసీ, అంతే. నేను ఎక్కడ పార్టీ గురించి మాట్లాడలేదు. పార్టీ గురించి ఎందుకు మాట్లాడాలి, నిన్న మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడలేదు. అక్కడ మా కార్యకర్తలతో, ప్రజలతో, 2 కాన్స్టిట్యూన్సీస్తో మాట్లాడినాక తప్పకుండా నా కార్యాచరణ నేను ప్రకటిస్తాను.